భాగం కాకినాడ జగన్నాథపురం టైలర్స్ డే సీఎంఆర్ షాపింగ్ మాల్ వారి ఆర్థిక సహాయంతో పేదల కుట్టి మిషన్లు పంపిణీ చేయడం జరిగిందని శ్రీ విఘ్నేశ్వర ప్రాథమిక టైలర్స్ సహకార సంఘం అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం తెలిపారు. కాకినాడ జగన్నాథపురం టైలర్స్ డే సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ కర్రి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతి ఏటా పేదలకు చందనా బెదర్ సీఎంఆర్ షాపింగ్ మాల్ సహకారంతో కుట్టి మిషన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఓలేటి సూరిబాబు, బొడ్డు లావరాజు, ప్రసంగి రామారావు, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నాలుగు కుట్టి మిషన్లు ఇచ్చి ముందు ముందు ఇంకా మీకు హెల్ప్ చేస్తాము, మీరు సంఘాన్ని డెవలప్ చేయండి, మేము మీకు సహకారం ఉంటాము అని చెప్పి చెప్పారు. ఆ సీఎంఆర్ సంస్థకి మా అసోసియేషన్ తరఫున, మా సొసైటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సభాయ నమః. ఏమంటే మాది జగన్నాథపురం శ్రీ విఘ్నేశ్వర ప్రాథమిక టైలర్ సహకార సంఘం జగన్నాథ్ కాకినాడ రూరల్. మేము 2012 నుండి సొసైటీ సభ్యులు అంతా మేము కలిసికట్టుగా తయారైతే చేసుకుంటున్నాం. మాకు గత 8 సంవత్సరాలు బట్టి చందనాబ్రాజ్ వారు, రజాక్ ఏజెన్సీ వారు, నాగరాజ్ కుట్టు మిషన్ వారు కుట్టు మిషన్లో మాకు 8 సంవత్సరాలు బట్టి కూడా మాకు అవకరించేవారు. ఇప్పుడు నమస్కారం అండి. టైలర్స్ డే సందర్భంగా మా కాకినాడ టైలర్స్ సొసైటీ వారికి, సీఎంఆర్ జగన్నాథపురం టైలర్స్ సొసైటీ వారికి, సీఎంఆర్ షాపింగ్ మాల్ సంస్థ తరఫున నాలుగు కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగిందండి. అంటే వాళ్ళకు ఉపాధిగా ఉంటుంది, ఏ ఒక్కరోజు కాకుండా వాళ్ళ జీవనోపాధిగా ఎంతో కొంత సహకారం అందిస్తుందనే ఉద్దేశంతో ఈ టైలర్స్ డే సందర్భంగా నాలుగు కుట్టు మిషన్లు మా సంస్థ తరఫున ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, స్టడీ ఆయన ఫోన్ పర్లేదండి, అది ఫోన్ మాట్లాడు. ఓకే, అరుణ గారు అండి. విలియం జో గారు అని చెప్పేస్తే అమెరికా అయింది. '98లో అనుకుంటాను ఆయన కుట్టు మిషన్ కనిపెట్టారు. ఆయన కుట్టు మిషన్ కనిపెట్టకముందు మన వాళ్ళు చేత్తో కుట్టేవారు. ఆయన జన్మదానం కాదు, భర్త కాదు, ఇవాళ కొంతమంది భర్తను కనుక్కొని మౌనం పాటిస్తారు. అయితే ఇది మనకి టైలర్స్కి ఒక డే ఉండాలన్న ఉద్దేశంతో టైలర్స్డే 28న అని చెప్పి పెట్టారు. మనం ప్రతి సంవత్సరం ఆయన కనిపెట్టిన మిషన్ మీద మనం జీవనోపాధి జరుపుకుంటున్నాం కాబట్టి దాన్ని మనం ఆయన కృతజ్ఞతగా ఈరోజు తయారీ చేసుకుంటున్నాం. ఈ తయారీ అనేది ఇంతకు ముందు చాలామందికి తెలిసేది కాదు. ఎప్పుడు ఒక 35 సంవత్సరాల క్రితం అందులో ఎవరికే తెలిసేది. ఎవరు కానీ కృషి చేస్తేనే దీన్ని అభివృద్ధి ఎదుగుతేనే తెలుగుతుంది. ఏదో ఇలా మీటింగ్లు పెట్టారు, ఏదో కాపాడే పోదారు కానీ పత్రికలో ఆలోచిస్తే ఎవరు కాలేదు. మా కాలం మా కాలంటే ఇప్పుడు మా సభ్యుల అభిప్రాయం మేరకు వచ్చిన వాళ్ళ పేరు డ్రా చేసి చెప్తాను. అంతా కూడా మా సభ్యులంతా కూడా మాకు చాలా చాలా సహకరిస్తారు. అని చేత ముందు మేము మీ దగ్గరికి వచ్చేటప్పుడు కమిటీ అంతా రావాలి, కానీ మేము అక్కడనే వచ్చి చేస్తానే మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే మన
నేను వచ్చినప్పుడు అనుకున్నాను నేను అయితే నేను అక్కడ వస్తున్నాను మీరు అందుగురించి రెస్పాండ్ అవ్వట్లేదా అని చెప్పేసి మొదట్లో పోయిన సంవత్సరం కూడా అలాగే జరిగింది. మీరు మా మాట విని ఈ హెల్ప్ చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. టీవీ 7 లోకల్ ఛానల్. గురుగారు సార్ ల్యాండే